హాయ్ అందరికీ. ఈరోజు రామప్ప దేవాలయం గురించి తెలుసుకోబోతున్నామండి. మేము రామప్ప దేవాలయానికి వెళ్ళాము. దాని గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది వచ్చేసి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో పాలంపేట అనే మండలంలో ఉందండి. ప్రధానమైన దైవం వచ్చేసి శివుడు, ఉత్సవ దైవం రామలింగేశ్వరుడు. దీని కాకతీయుల కాలం నాటిది అండి. ఇది దీన్ని నిర్మించిన తేదీ మాత్రము 1213, అంటే 13వ సెంచరీలో నిర్మించారు. 13 నుంచి 14వ శతాబ్దం. దీన్ని రేచర్ల రుద్రయ్య అనే అతను నిర్మించాడు. శిల్పి వచ్చేసి రామప్ప. ఇది ఓరుగల్లు పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో, కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీన్నే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పులు పనితనానికి మచ్చు తునకగా చెప్పవచ్చు. పాలంపేట చారిత్రాత్మక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13 నుంచి 14వ శతాబ్దాల మధ్య వెలుగుంది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. ఇది 1173వ సంవత్సరంలో స్టార్ట్ చేసి 1213 వరకు నిర్మించారండి. అంటే 40 సంవత్సరాలు కాలం పట్టింది ఇది దేవాలయం నిర్మించడానికి. చాలా ఫేమస్ ప్లేస్ అండి. వీలుంటే ఒకసారి అందరు వచ్చి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. దీనికి ఆనుకొని రామప్ప సరస్సు ఉంటుందండి, చాలా పెద్దది. ఇక్కడ చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా, గైడ్లైన్స్ ఇవ్వడానికి ఉంటారండి. టెంపుల్ మొత్తం రాళ్లతో నిర్మించారండి. పైన గోపురం మాత్రం నీళ్లలో తేలే ఇటుకలతో గోపురాన్ని నిర్మించారు. చాలా తేలికైన ఇటుకలు, అంటే మన సాధారణ ఇటుకలు నీళ్లలో వేయగానే మునిగిపోతాయండి. కాకపోతే ఈ ఇటుకలను నీళ్లలో వేస్తే పైన తేలి ఆడతాయంట. చూడండి, భలే ఉంది టెంపుల్ అయితే. ఇదండి ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.